ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పటివరకు చక్కటి పాట విని సంతోషించారు కదా. ఈ సమయంలో దైవజనులు పాస్టర్ కే జాషువా గారు వచ్చి వాక్య సందేశాన్ని అందిస్తారు. ప్రభునందు ప్రియమైన దైవజనాంగమ, ఈ శ్రేష్టమైన ప్రత్యేకమైన సమయంలో మరి మీతో మరొక పర్యము దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప అవకాశమును బట్టి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. మరి ప్రభునందు ప్రియమైన దైవజనంగమ, ఎలా ఉన్నారండి? మరి ఈ యొక్క లాక్డౌన్ సిచ్యువేషన్స్లో మరి ప్రపంచమే తలకిందులవుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా ఈ యొక్క కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్ అత్యధికంగా మరి విస్తరించిపోతూ ఉన్నారు. అయితే ప్రభునందు ప్రియమైన వారిలారా, దేవుని యొక్క వాక్యం మనకి ఏం సెలవిస్తుందంటే, అపాయములు ఉన్నప్పటికీ ఉపాయం లేని వారం కానని పౌలు గారు చెప్పినట్లుగా, మరి ప్రపంచ క్రైస్తవులందరూ కూడా ఈ వాక్యాన్ని బట్టి మనం విశ్వసించవలసింది ఏంటంటే, వాస్తవమే ఈ వైరస్ విస్తరిస్తుందనేది వాస్తవమే. అయితే నా ప్రభునందు ప్రియమైన వారిలారా, అపాయములు ఉన్నప్పటికీ ఉపాయం లేని వారం కాదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ వైరస్ నుంచి మనం తప్పింపబడాలంటే ఎవరికి వారము వ్యక్తిగతంగా మరి గవర్నమెంట్ ప్రభుత్వం వారు తెలియజేస్తున్న ఆ యొక్క రూల్స్ని మనం పాటించవలసిన బద్దులమై ఉన్నాము. అదే రీతిగా ఒక క్రైస్తవ సోదరుడిగా, ఒక క్రైస్తవ సేవకుడిగా, ఒక క్రైస్తవ విశ్వాసిగా నీవు నేను కూడా ప్రపంచ ప్రజలందరి క్షేమము కొరకు ప్రార్థించే బద్దులమై ఉన్నాం. అయితే ప్రభునందు ప్రియమైన వారలారా, మరి ఈరోజు మీరు ఒక చక్కని పాటను విని ఉన్నారు. మరి మోసే ప్రార్థించగా ఏం జరిగిందో చూసాం, యెహోషువ ప్రార్థించగా ఏం జరిగిందో చూసాం, సంఘమంతా ప్రార్థించగా ఏం జరిగిందో పరిశుద్ధ గ్రంథంలో అనేక వాక్యాలు మనం చదువుతూ ఉన్నాం. మరి దాని ద్వారా ఆ యొక్క సంభవాలు, ఆ సంఘటనలు మనం చూసినప్పుడు మన ఆత్మీయ జీవితాల్లో మనందరము కూడా మరి విశ్వాసంలో మరింత ఎదగవలసిన బద్దులమై ఉన్నాం. కానీ మరి నేటి క్రైస్తవులు ఈ వైరస్ను చూసి భయపడే, రకరకాలుగా కలత చెందుతూ మరి దేవుని మీద ఉండవలసిన విశ్వాసము లోక పరిస్థితులకు భయపడుతున్న పరిస్థితుల్లో నేటి క్రైస్తవ జనాంగం ఉన్నట్లుగా నాకు అనిపిస్తుంది. అయితే ప్రభునందు ప్రియమైన వారలారా, నేను మీకు తెలియజేసే విషయం ఏమిటంటే, మన దేవుడు ఎవరంటే ప్రార్థన ఆలకించేవాడని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. మరి ఈ సమయంలో మీరు దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 2వ వాక్యాన్ని మీరు చూసినట్లయితే అక్కడ వాక్యం చెప్తుంది, ఒకసారి చదువుదామండి. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇక్కడ చెప్పబడుతున్న వాక్యం ఏమిటంటే, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరు. ఎందుకు రావాలండి దేవుని యొద్దకు మనం? ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్న పరిస్థితులు బట్టి మరి ప్రపంచ దేశాధినేతలు, ప్రపంచాన్ని ఏలుబడి చేసిన మహారాజులు, ప్రపంచాన్ని తమ చేతుల్లో మరి పెట్టుకుని పరిపాలన చేస్తున్న అమెరికా లాంటి దేశాలే ఈరోజు ఈ కరోనా వైరస్ నుంచి తమ ప్రజల్ని ఎలా కాపాడుకోవాలో తెలియలేని అయోమయ పరిస్థితిలో ఉన్నారండి. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఆయనకున్న పేరేంటంటే ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు ఆయన యొద్దకు వచ్చెదరు. అవునండి, వాస్తవం అండి. ఈ వైరస్ నుంచి మనం విడుదల పొందాలంటే మనము చేయవలసింది ఒకటండి. తిమోతితో పౌలు గారు చెప్పినట్లుగా మనమందరము సుఖముగా జీవించాలంటే దేశము కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. మరి ముఖ్యంగా దేవుని బిడ్డలని పిలువబడుతున్న మనము ఈ సమయంలో మౌనంగా గృహంలో కూర్చుంటే సరిపోదండి. చాలామంది ఈరోజు ఎలా మారిపోయారంటే, మంచి అవకాశం వచ్చింది, ప్రతి వారం కూడా చర్చికి వెళ్ళవసరం లేదు. ఎందుకంటే ఈ లాక్డౌన్లో మరి పాస్టర్ గారు కాల్ చేస్తే మరి మా ఏరియాలో మరి రెడ్ జోన్ అండి, మేము రాలేము చర్చికి అని చెప్తూ ఉన్నారు.
రకరకాల సాకులతో దేవుని సన్నిధిని మనం నిర్లక్ష్యం చేయొచ్చని చాలా మంది గృహాల దగ్గరే ఉండిపోయి ప్రార్థించడం మానివేస్తున్నారండి. అయితే ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ సమయము నీవు గృహములో మౌనంగా ఉండవలసిన సమయం కాదండి. దేవుడు నీకు ఎందుకు ఈ అవకాశం ఇచ్చాడంటే ప్రభు సన్నిధిలో ఎడతెక్క నువ్వు ప్రార్థన చేస్తావని. నా ప్రియమైన సహోదరి సహోదరా, ఈ లాక్డౌన్ ఇంచుమించు మార్చి 22వ తేదీ నుంచి ప్రారంభమైంది. ఈరోజు ఇప్పటికీ ఆగస్టు మాసమును దాటుకుంటూ మనం వెళ్ళిపోతూ ఉన్నాం. మరి ఇన్ని నెలలు నువ్వేం చేసావు? ఒకసారి నిన్ను క్వశ్చన్ చేయాలని నేను ఆశపడుతున్నాను. ఇన్ని నెలలు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఎంత సమయం నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావు? నా ప్రియమైన వారలారా, దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఈరోజు కూడా నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ద్వారా ప్రపంచం అనుభవిస్తున్న ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి విడుదల పొందుతుంది. ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా, ఒక దేవుని సేవకుడిగా ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉండడం దేశానికి, రాష్ట్రానికి, ప్రపంచానికి మంచిది కాదు. ఒక వైరాగ్యం కలిగిన క్రైస్తవుడుగా మరి ప్రతిదినము కూడా వైరాగ్యం కలిగి ప్రార్థన చేయవలసిన బాధ్యత నీపై ఉన్నది. కారణం ఏమిటంటే మన ప్రభువు ప్రార్థన ఆలకించేవాడు. సర్వ శరీరులు ఆయన యొద్దకు వచ్చిదరని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుని బట్టి ప్రభునందు నా ప్రియమైన వారలారా, మనము దేవుని దగ్గరికి వద్దామండి. మనం ఎక్కడైతే మోకరిల్లి ప్రార్థిస్తామో అక్కడ ఆయన ప్రత్యక్షమయ్యే దేవుడు ఉన్నాడు. మరి చైనా దేశాన్ని కమ్యూనిస్ట్ దేశమైన, దేవుడు లేడని నమ్మే దేశమైన, నాస్తికత్వం కలిగిన దేశమైన చైనా దేశాన్ని దేవుని సేవకుని ద్వారా ప్రభావితం చేయగలిగింది హడ్సన్ టేలర్ అనే ఒక దైవజనుడు. ఆ ప్రాంతంలో పరిచర్య చేయడానికి వెళ్ళాడు. దేవుని పేరెత్తితే చంపేసే పరిస్థితులు. అలాంటి వ్యక్తి వాస్తవానికి అతడు ఏమైనా ఆరోగ్యవంతుడంటే బహు బలహీనుడు. అతడు చిన్నప్పుడు స్కూల్లో చదవలేదండి. కారణం ఏమిటంటే ఆరోగ్యం బాగాలేని కారణం చేత వారి తల్లిదండ్రులు ఆ వ్యక్తిని గృహము దగ్గరే పెట్టి మరి గృహ స్కూల్ని ఒక టీచర్కి అప్పగించి అతన్ని ప్రయోజకునిగా చేశారు. అలాంటి బలహీనుణ్ణి దేవుడే లేడని తమ శక్తిని మాత్రమే నమ్ముకునే దేశమైన చైనా దేశానికి పంపించి గొప్ప పరిచయం జరిగించాడు. ఈరోజు చైనా దేశంలో క్రైస్తవ్యం ఏ విధంగా వ్యాప్తి చెందుతుందంటే ప్రతి వారానికి 3 క్రొత్త సంఘాలు చైనా దేశంలో స్థాపింపబడుతున్నాయండి. ఈ రోజుకి ఉన్న లెక్కలు 2020కి ఉన్న లెక్కలండి ఇవి. అయితే హడ్సన్ టేలర్ గారు పరిచర్య కోసము అతను మరణించినప్పుడు వారి కుమారుడైన జాన్ టేలర్ చెప్పిన ఒక అద్భుతమైన సాక్ష్యం ఏంటంటే, నా తండ్రి మోకరించి ప్రార్థన చేయకుండా ప్రతిదినము చైనాలో సూర్యుడు ఉదయించడం చెప్పాడు. ఇలాంటి సావుకులు ఉన్నారండి ఈ కాలంలో? ఇలాంటి విశ్వాసులు ఉన్నారండి? హడ్సన్ టేలర్ గారు మోకరిల్లి ప్రార్థించకుండా చైనా దేశంలో సూర్యుడు ఉదయించడం అంటే దాని అర్థం ఏంటంటే, సూర్యుడు ఉదయించక మునిపే యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా పెందలకాడే లేచి అరణ్యమునకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవారో అదే రీతిగా హడ్సన్ టేలర్ గారు ఎక్కడుంటే అక్కడ చైనా దేశ రక్షణ కొరకు బహుబలముగా చైనా దేశంలో ప్రార్థన చేసిన వ్యక్తిగా కనబడుతున్నాడు. మరి నా ప్రియమైన వారలారా, మరి ఈ సమయంలో నీవు నేను ఎక్కడున్నాము? ప్రపంచ దేశాలు ఎంతో అల్లకొల్లంలో మునిగిపోయింది. ఆర్థిక మాంద్యం ఎక్కడ కనబడితే అక్కడ కరువు దాపరించింది. ప్రజలు తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ఉన్నారు. ఒకరితో ఒకరు మాట్లాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఒకరిని కలవడానికి వెళ్తే వైరస్ వస్తుందనే భయంతో, కలవరంతో ఎవరి గృహాల్లో వారు బందీలైపోయి ఉన్నారు. మరి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి సంఘము ప్రార్థించగా, ఆచ్ఛాశక్తితో ప్రార్థించగా ఏం జరిగిందండి? చెరసాలలో ఉన్న పేతురు గారికి విడుదల కలిగింది. ఒకసారి చూద్దామండి దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి అపొస్తలుల కార్యగ్రంథము 12వ అధ్యాయము.
ఐదో వాక్యాన్ని చదువుకుందామండి. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇక్కడ సంఘం ఏం చేస్తుందండి? ఆ పాస్టర్ గారు లేరు కదా అని ఎవరి గృహాల్లో వారు పడుకున్నారండి? చక్కగా విశ్రాంతి తీసుకున్నారా? లేదండి. సంఘం ఏం చేస్తుందంటే నిద్రపోవడం లేదండి. సంఘము తమ యొక్క నాయకుడు బయటికి రావాలని, తమ సేవకుడికి విడుదల కలగాలని ఆసక్తితో ప్రార్థన చేస్తుందండి. ఇదే ఆసక్తి, ఇదే పట్టుదల ప్రతి క్రైస్తవులకి, ప్రతి క్రైస్తవురాలకి వచ్చినట్లయితే ఈ ప్రపంచాన్ని అతాకుతలం చేస్తున్న ఈ కరోనా వైరస్ నుంచి ప్రపంచ దేశాలు కాపాడబడతాయండి. సంఘము ఆసక్తితో ప్రార్థన చేయగా చెరసాలలో ఉంటున్న పేతురు యొక్క సంఖ్యలు విడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా అదే అపోస్తల కార్య గ్రంథంలో మనం చూసినట్లయితే 16వ అధ్యాయము 25వ వాక్యాన్ని మనం చదువుదామండి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఏం చేస్తున్నారండి పౌలు సీల గారు? ఏం చేస్తున్నారండి చెరసాల్లో ఉన్నప్పుడు ఏం చేస్తున్నారండి వాళ్ళు? ఆ ప్రియమైన వారిలారా, ప్రార్థిస్తూ కీర్తనలతో దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నారు. ఆ విధముగా జరుగుతున్నప్పుడు ఖైదీలందరూ ఏం చేస్తారండి? వినుచూ ఉన్నారు. వాళ్ళు నిద్రపోలేదు. మరి దేవుని ఎరగని అన్యజనులే మరి పౌలు గారు, శీల గారు ప్రార్థిస్తున్నప్పుడు, పాడుతూ ఉన్నప్పుడు ఖైదీలందరూ వింటూ ఉంటే, ప్రపంచమంతా ఒక ప్రక్కన నాశనమైపోతూ ఉంటే, ప్రపంచమంతా ఆర్థిక మాంద్యంలో చిక్కుపోతూ ఉంటే, ప్రపంచంలో చాలామంది ఉద్యోగాలు కోల్పోతూ ఉంటే, మరి నీవు నేను ఎలాగ హ్యాపీగా నిద్రపోతున్నామండి? నా వరకు నష్టం రాలేదు కదా, నా వరకు బాగానే ఉంది కదా, నాకు తినడానికి లోటు లేదు కదా, తరతరాలకు కావలసిన ఆస్తి నాకుంది కదా నువ్వు అనుకుంటున్నావా? లోకంలో ఒక సామెత ఉంటుందండి, తింటూ కూర్చుంటే సముద్రమన కరిగిపోతుంది అంటండి. నా ప్రియమైన వారలారా, మనం మారాలండి. ఆసక్తితో ప్రార్థన చేసే అనుభవం మనకు కలగాలి. ఈ వైరస్ నుంచి ప్రపంచం విడుదల పొందేంత వరకు కూడా ప్రపంచ క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఒక మంచి తీర్మానంతో ప్రార్థన చేసే ప్రార్థన యోధులుగా మనం మార్చబడాలండి. అందుకే రోమీలు రాసిన పత్రికలో 12వ అధ్యాయం 12వ వచనం మీరు తీ అవసరం లేదండి. అక్కడ ఏమంటాడంటే పౌలు గారు, పట్టుదలతో ప్రార్థించుడి. ఎలా ప్రార్థన చేయాలంటండి మనం? ఒకసారి చూద్దామండి, మీకు కూడా డౌట్ వస్తుంది పౌలు గారు చెప్పారో లేదని. 12వ వాక్యాన్ని చూద్దామండి, చివరి భాగం. ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండి. దేవునికి స్తోత్రం. ఏం చేయమంటాడండి పౌలు గారు? రోమీలతో మాట్లాడుతూ ఉన్నాడు, ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండండి. మరి మనకున్నదండి అలాంటి పట్టుదల? మార్చి, మే నెల, జూన్ నెల వరకు అలాంటి ఆసక్తి నీకు ఉందేమో ఈ వైరస్ నుంచి దేవుడు విడిపించాలని ప్రార్థించి ఏదైతే ఉన్నాయని ఇంక విడిచిపెట్టేసావా? నా ప్రియమైన సహోదరి సహోదరుడా, కొన్ని రోజులు ప్రార్థన చేసి ఈ కరోనా వైరస్ ఇంక ఇంతే అని విడిచిపెట్టేసావా? ప్రార్థించు నా ప్రియమైన సహోదరి సహోదరుడా. దేవుడు ప్రపంచ దేశాలను స్వస్థపరచాలని, అతి త్వరలో ఈ వ్యాధి నుంచి మనందరం కూడా విడుదల పొంది సామాన్యమైన జీవితాలు మనందరం కూడా జీవించాలని. సంఘంలో ఒకప్పుడు మనం ఏ రీతిగా సహవాసంగా కూడుకుని ఉన్నామో, సోషల్ డిస్టెన్స్ లేకుండా ఏ రీతిగా ఒకరినొకరు కలచాలం చేసుకున్నామో, అటువంటి పరిస్థితులు తిరిగి దేవుడు అనుగ్రహించాలని మనం ప్రార్థన చేద్దామండి. మరి మేము మా సంఘము కలిసి తిరుపతిలో ప్రతిరోజు ప్రార్థిస్తున్నామండి ఈ వైరస్ కోసం. అయితే మేము చేస్తున్న అంశం ఏంటంటే, ప్రభు చిత్తం అయితే మరి ఉచితముగా ఈ కరోనా వ్యాక్సిన్ వచ్చినప్పుడు దాని ప్రపంచ ప్రజలందరికీ ఉచితముగా పంపిణీ చేయాలి, ప్రభుత్వాలకు అటువంటి మనస్సు కల్పించాలని మేము ప్రార్థిస్తూ ఉన్నామండి. మీరు కూడా ప్రార్థించండి. ఎందుకంటే అది అధికమైన ధరలు ఉన్నట్లయితే మరి సామాన్యులు కొనుక్కోలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వమే మంచి మనసు కలిగి మరి మేము ప్రార్థిస్తుండగా, ఆస్ట్రేలియా ప్రభుత్వము రీసెంట్గా ప్రకటించింది కరోనా వ్యాక్సిన్ వస్తే దాన్ని మా దేశంలో ఉన్న ప్రజలందరికీ మేము ఫ్రీగా ఉచితంగా దాన్ని
పంపిణీ చేస్తామని, అలాగే ఆస్ట్రేలియాలాగా మిగిలిన ప్రపంచ దేశాలన్నీ కూడా ఫ్రీగా దాన్ని పంపిణీ చేసే విధంగా దేవుడు కార్యము చేయాలని నీవు నేను ప్రార్థన చేయవలసిన బాధ్యత నీ మీద నా మీద ఉన్నదని గుర్తించాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, మరి ఇంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని మీరు విన్నారు. బైబిల్లో ఎన్నో వాక్యాలు ఉన్నాయి ప్రార్థన ద్వారా జరిగే అద్భుతాలు. మరి మనము హన్నా గారి జీవితంలో చూస్తాం, నా ప్రియమైన వారలారా, ఎన్నో అద్భుతాలు, ఎన్నెన్నో ఆశ్చర్యకరమైన కార్యాలు ప్రార్థన ద్వారా దేవుడు జరిగించాడు. మరి నీవు నేను కూడా ప్రార్థన చేయవలసిన సమయంలో మౌనంగా ఉండడము ప్రపంచ దేశాలకు అంత శ్రేయస్కరం కాదనే విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను. అయితే ఈ వాక్యాన్ని ముగించే ముందుగా ఒక సంఘటన యథార్థముగా మరి తిరుపతిలో మా సంఘంలో జరిగిన సంఘటన మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. మరి 2019 మరి మే నెల మాసంలో మేము సంఘములో ఆల్ నైట్ ప్రేయర్లో కూడుకున్నప్పుడు అర్ధరాత్రి వేళ జరిగిన యథార్థమైన సంఘటనను నేను మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. మరి మేము సంఘములో ఆల్ నైట్ ప్రేయర్ నడిపిస్తూ ఉన్నప్పుడు మరి మేమున్న ఏరియాలో దాదాపు 150 మంది సివిల్ పోలీసులు, సిఆర్పిఎఫ్ పోలీసులు మరి మేముంటున్న ఏరియాను చుట్టుముట్టారు. కారణం ఏమిటంటే వారికి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట, నక్సలైట్స్ మరి ప్రాంతంలో రహస్యంగా నివసిస్తున్నారని వారు మరి పోలీస్ యంత్రాంగం అంతా కలిసి దాదాపుగా 150 మంది మేముంటున్న కాలనీని చుట్టుముట్టారు. అర్ధరాత్రి వేళ ప్రతి డోర్ని తట్టి వారి బైక్స్కు ఉన్న ఆర్సీ బుక్లు చూపించమంటున్నారు. అది రాత్రి 12:30 కావస్తుంది. అలాంటి సమయంలో మేము సంఘంలో కూడి ఉన్నాము. అయితే ఆ రోజు జరిగిన ఆల్ నైట్ ప్రేయర్కి మరి రాష్ట్రంలో చాలా ప్రాంతాల నుంచి వచ్చారండి. కర్నూలు ప్రాంతం నుంచి, నెల్లూరు ప్రాంతం నుంచి, రాజమండ్రి ప్రాంతం నుంచి, మరి ఈ విధముగా కర్నూలు ప్రాంతము, మరి కడప ప్రాంతం మొదలగు ప్రాంతాల నుంచి అనేక మంది విశ్వాసులు అక్కడ కూడి ఉన్నప్పుడు మరి 12:30 సమయంలో మేము బ్రేక్ ఇచ్చాము. బ్రేక్ ఇచ్చిన సమయంలో మరి మన పరిచయలో యాక్టివ్గా ఉండే అబ్బాయి డేవిడ్ మంజు వారి యొక్క గృహము రెంట్ హౌస్ చర్చికి దగ్గరలో ఉంటుంది. అయితే ఆ హౌస్లోకి మరి సంఘంలో ఉంచిన యవనస్తులందరూ కూడా జస్ట్ రిలాక్స్ అవుదామని వారి గృహంలోనికి వెళ్ళినప్పుడు మరి కాలనీలో మొట్టమొదటి హౌస్ మరి సోదరుడు మంజుదే వస్తుంది. ఆ హౌస్లో వాళ్ళు ఉన్నప్పుడు మరి పోలీసులు మొట్టమొదటిగా వారందరినీ ఎంక్వైరీ చేశారు. అక్కడికి వెళ్ళి చూస్తే ఒక్కొక్కరు, నాది రాజమండ్రి అని ఒకరు, నాది ఒంగోలు అని ఒకరు, నాది కర్నూలు అని ఒకరు, నాది అనంతపురం అని ఒకరు చెప్తూ ఉన్నప్పుడు నిజముగా ఆ పోలీసులకి వీరి మీద అనుమానం వచ్చింది. ఎందుకు వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారని ఎంక్వైరీ చేసినప్పుడు మరి మేము జాబ్స్ చేస్తున్నామని కొంతమంది చెప్పారు. కొంతమంది మేము ప్రేయర్కి వచ్చామంటే ఏంటి ఇంత చిన్న కాలనీలో, ఈ కాలనీలోకి మీరు కర్నూలు నుంచి, ఒంగోలు నుంచి, నెల్లూరు నుంచి ప్రేయర్ కోసం వచ్చారా, అంత పెద్ద చర్చ్ ఇక్కడ ఉందా అని పోలీసులు అడిగినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఆ విధముగా మరి వాళ్ళు ఎంక్వైరీ చేసి మరి మా చర్చ్ మెంబర్స్ యొక్క బైక్ యొక్క ఆర్సీ బుక్లు చూసి మరి చక్కగా ఎంక్వైరీ చేసిన విధానం మనం చూస్తాం. అయితే అలాంటి సమయంలో మేము చర్చిలో ఉన్నాము. మరి చర్చిలో మరి దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణతో కంటిన్యూగా దాదాపు 1 అవర్ నేనే ఏకధాటిగా ప్రార్థన చేస్తూ వచ్చాను. ఈ సమయంలో ఆ యొక్క సిఐ వాళ్ళందరి మీద హెడ్గా ఉంటున్న పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు సరాసరి చర్చిలోకి వచ్చి మరి కీబోర్డ్ ప్లే చేసే ప్లేస్లో చైర్ ఉండగా ఆ చైర్లో కూర్చుని దాదాపు చాలా సమయము, ఒక 40 నిమిషాల కంటే ఎక్కువ సమయము దేవుని సన్నిధిలో ఆయన ఉన్నాడు. అయితే బహుశా మరి ఆయన ఏమనుకున్నాడో తెలియదు, వీళ్ళ ప్రార్థనకి అవుదామని అనుకున్నారేమో. మధ్యలో లేచి మరి చర్చ్ గోడ మీద రాయబడిన వాక్యాన్ని చదువుకుని బయటికి వెళ్ళిపోయాడు. వెళుతూ సంఘంలో ఉంటున్న మరి యవనస్తుల్ని ఎంక్వైరీ చేశారు, ఏంటి ఈ టైంలో మీరు ఇక్కడ ఎందుకు ప్రేయర్ చేస్తున్నారంటే వాళ్ళు చెప్పిన జవాబు ఏంటంటే ప్రతి నెల మేము ఈ విధంగానే కూడుకుంటాము, ప్రతి నెల ఆల్ నైట్ ప్రేయర్ మేము చేస్తామని విషయం తెలియజేసినప్పుడు మరి ప్రతి పోలీస్ కూడా ఆ రాత్రి కాల సమయంలో వచ్చిన 150 మంది పోలీసులు ప్రతి ఒక్కరు కూడా మేము అక్కడ ప్రార్థన చేస్తుందని వచ్చి చూడడం, మమ్మల్ని అడిగి వెళ్ళిపోవడం, ఈ విధంగా దాదాపు
ఒక 1 అవర్ కంటే ఎక్కువగా జరిగింది. అయితే మరి వారు మాకు ఎటువంటి ఆటంకం కల్పించకుండా మరి దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడని మరొకసారి ఆ అర్ధరాత్రి వేళ దేవుడు మాకు వారి నుంచి ఎటువంటి అపాయం రాకుండా ఎటువంటి సమస్య రాకుండా ఆ సమయంలో సంఘము మేము చేసిన ప్రార్థనలు ఆలకించి దేవుడే ఆ రాత్రికాల సమయంలో వారు సీఏ కానీ అక్కడ ఉంటున్న పోలీసులు కానీ ఈ ప్రేయర్ ఆపేయండి అని ఏ ఒక్కరు కూడా అనలేదండి. కారణం ఏమిటంటే మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు, మన దేవుడు ప్రార్థనకు జవాబిచ్చేవాడు. ఆ సమయంలో నేను చేసిన ప్రార్థన ఏంటంటే, ప్రభు ఈ ప్రార్థనకు ఈ పోలీసులు ఎవరు కూడా ఆటంకం కల్పించకుండా మీరు సహాయం చేయండి అని ప్రార్థన చేస్తూ మరి దేశక్షేమం కొరకు మరి అందరి కొరకు మేము ప్రార్థన చేస్తాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, మీరు ప్రార్థిస్తున్నప్పుడు అనేక అద్భుతాలు జరుగుతాయి. నా ప్రియమైన సహోదరి సోదరుడా, ఈ వాక్యం వింటున్న నీవు నీ జీవితంలో ఏమైనా సమస్య ఉన్నట్లయితే నేను మీ కొరకు కూడా ప్రార్థన చేస్తానని తెలియజేస్తున్నాను. మరి స్క్రీన్ మీద చూపించే ఫోన్ మెంబర్స్కి ఈ వర్తమానం అయిపోయిన తర్వాత మరి మీరు ఫోన్ చేయగలిగితే మరి మీ కొరకు మేము నేరుగా మరి ఫోన్లోనే ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. నేను మీకు మనవి చేస్తుంది ఏంటంటే, నీవు ప్రార్థించినప్పుడు అది ఏ సమయమైనా కూడా దేవుడు ఆలకించి నీకు జవాబిస్తాడు. కారణం ఏమిటంటే, మనము ఆరాధిస్తున్న దేవుడు, మనము సేవిస్తున్న దేవుడు ఎవరండి? ఇశ్రాయేల్ కాపాడువాడు, కునుకుడు నిద్రపోడు. ప్రార్థన చేసుకుందాం. అందరము కూడా తలలో ఉంచి కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడ ప్రేమమయుడైన యేసయ్యానికి స్తోత్రాలు. విలువైన మాటలు మీరు అందించినందుకు స్తోత్రాలు. ఇదిగో ఈ మాటలు విన్న ప్రతి బిడను మీరు ఆశీర్వదించమంచున్నాం. విన్న వాక్యము నీ బిడల హృదయాల్లో మీరే ఫలింపచేయమంచున్నాం. ఎవరెవరైతే ఈ మాటలు అయా ముఖాముఖిగా ఆన్లైన్లోని వింటూ ఉన్నారో వారితో మీరు మాట్లాడి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాం. ఈ మాటల ద్వారా వారి ఆత్మీయ జీవితంలో వారు ప్రభావితం చేయబడడానికి నీ కృప చూపించమంచున్నాం. ఇదిగో ఈ సమయంలో మరి నాయన ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న సహోదరి సహోదరుని నీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాం. వారి కుటుంబంలో, వారి వ్యక్తిగత జీవితంలో ఉంటున్న ప్రతి కష్టం నుంచి, ప్రతి నష్టం నుంచి, ప్రతి పోరాటం నుంచి, ప్రతి ఇబ్బందుల నుంచి మీరే విడిపించి వారికి అన్ని విషయాల్లో నీ సన్నిధిని తోడుగా ఉంచి మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. క్రైస్ట్ లార్డ్, ఇప్పటి వరకు దైవజనులు అందించిన వాక్యాన్ని మీరు విని ఉన్నారుగా. ఇటువంటి సందేశాలు ఇంకా మీరు వినాలనుకుంటే కనుక జాషువా జేవజీటి మా యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, దైవ ఆశీర్వాదాలు పొందండి. అదేవిధంగా మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏమన్నా ఉంటే కనుక మా స్క్రీన్ పైన కనిపించే నంబర్లకి నేరుగా ఫోన్ చేయండి, దైవజనుల చేత ప్రార్థన చేయించుకోండి. మీ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో కూడా కామెంట్ సెక్షన్లో మీరు పొందుపరచవచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.